సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మన్నే సంతోష్ ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు మెదక్ రేంజ్ ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడానికి చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందడంతో ఒక ఎకరా ఇరవై గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరునుకు చేర్చాలని అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా ముప్పై వేల రూపాయల లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మన్నే సంతోష్ డిమాండ్ చేశారు బాధితుడు వెంకటేశం ఏసీపీ అధికారులను సంప్రదించి బాధితుడు అరుణ్ను కలవగా అరుణ్కు చెందిన టీఎస్ వన్ ఫైవ్ ఎఫ్బి ఫైవ్ వన్ జీరో టూ కల బెలోనా కార్ డాష్ బోర్డులో పెట్టమని చెప్పడంతో డాష్ బోర్డులో డబ్బులు పెట్టారు లంచం ఇచ్చాకే ధరణిలో పేరును నమోదు చేశారు ఏసీబీ ఇన్స్పెక్టర్ వేణు రమేష్ తో కలిసి దాడి చేయగా కారు డాష్ బోర్డులో నుంచి లంచం మొత్తం రికవరీ చేసి రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు అరుణ్ను జూనియర్ అసిస్టెంట్ మన్నే సంతోష్ ఇళ్లలో సోదాలు చేయమన్నారు వీరిద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు